34. కీర్తనలు 34. భయం సహిత సంవత్సరం అధ్యాయ. And verse 1. మొదటి వచనం. ఆరోస్కా పహలా పద. I'll bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మై హర్ సమయ యెహోవా కో ధన్య కహా కరుంగా. ఉస్కి స్తుతి నిరంతర మేరే ముఖ సే హోతీ రహేగి. Verse 3. మూడో వచనం. తీసరా పద. O magnify the Lord with me. Let us exalt his name together. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదు. మేరే సాత్ యెహోవాకి బడాయి కరు ఆర్ ఆవు హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కీ స్తుతి కరే. దెన్ వర్స్ 8. ఎనిమిదో వచనం. కే బాద్ ఆఠవా పద. ఫోర్ టేస్ట్ అండ్ సీ లార్డ్ ఇస్ గుడ్ బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ హిమ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. పరఖ్ కర్ దేఖో ఈ హవా కైసా భలా హై యాహి ధన్య హవా పురుష్ जो उस पर भरोसा रखता है. ऑल ऑफ अस हू सिन्ड आर फॉरगिवन हैव बीन परचेज्ड बाय द लॉर्ड जीसस क्राइस्ट बाय हिज प्रेशियस ब्लड हैव अ ग्रेट डिजायर टू ग्लोरीफाई देयर सेवियर मोर एंड मोर डे बाय डे. మనమందరము ఎవరెవరైతే ఆయన యొక్క రక్తము చేత కొనబడి విమోచించబడి ఉన్నామో ఆయన చేసినమున ఇంకా ఎక్కువగా ఘనపరిచి స్థితించాలనే ఆశ కలిగి ఉన్నాం. ఆర్ హమ్ జో సబ్ కే సబ్ जो उसके लहू के द्वारा से खरीदे गए हैं वो और मुक्त किए गए हैं. हमारे हृदय में अभिलाषा उठती है कि अपने प्रभु की बड़ाई दिन प्रतिदिन अधिकाधिक करते जाएं. इफ योर एक्सपीरियंस इज जेन्युइन देन दैट मस्ट बी द फर्स्ट रिएक्शन टू थैंक द लॉर्ड मोर एंड मोर फॉर सेविंग यू बाय ग्रेस. మీ యొక్క అనుభవం నిజముగా సత్యమై ఉంటే ఆయన కృపచేత నీవు రక్షించబడి ఉన్నావని ప్రభువును స్తుతించేయందు నీ కోరిక దినదినం ఎక్కువ. యది ఆపకా అనుభవ సచ్చా హై యథార్థ ఆర్ ఖరా హై యహీ అభిలాష సబ్సే ప్రథమ్ ఆపకే జీవన్ మే ఉఠేగీ. సో యు నో మోర్ అండ్ మోర్ హౌ వీ హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వర్త్లెస్ యూస్లెస్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్ యాజ్ ఫర్ నేచర్. ఎందుకంటే అది మీకు బాగా తెలుసును మన యొక్క పాపము పాప స్వభావం బట్టి ఇంకా ఎంత ఎక్కువగా మనం అధోస్థితికి అడిపోయిన వారముగా ఉన్నాం. క్యూకి హమ్ జాన్తే హై హమారే పాప్ కే కారణ్ ఆర్ పాప్ కే స్వభావ్ కే కారణ్ హమ్ కితనే జ్యాదా పతిత్ హాలత్ మే ఆ చుకే హై. ఆ చుకే థే. యు ఫైండ్ ద లైట్ ఆఫ్ గాడ్ షైన్ మోర్ అండ్ మోర్ ఇన్ టు యూ. సో దేవుని యొక్క వెలుగు నీలో ఇంకా ఎక్కువగా ప్రకాశించగలది. ఇది ఆ పాయింగే దేఖేంగే కి ఆప్కే హృదయ ఆప్కే అందర్ పరమేశ్వర్ కా ప్రకాశ్ అధిక అధిక చమక్తా చలా జాతా హై. యు విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ more and more how we had become absolutely corrupt and defiled and worthless to our sinful nature and sin. apde manaku kanabadaniki aarambhamavutundi mana chedipoyinaatvanti paapa sahitamaina swabhavam batti enta chedina varamuga padipoyina varamuga mana undinam. sabhi hum maalum kar sakenge ki hamari jo pehle halat thi paap ke karan paapon ke karan aur paap ke swabhav ke karan कितना ज्यादा पतित और गिरा हुआ हालत हमारी थी. देयर आर सम डिजीजेस दैट कैन नेवर बी इजीली अंडरस्टूड बाय आउटवर्ड डायग्नोसिस. कोनी कोनी रोगములు బయట చేసే పరీక్ష వలన సరిగా తెలుసుకోలేము. कई प्रकार के रोग हैं जिसको बाहरी तौर से जांच पड़ताल करने से मालूम नहीं पड़ता कौन सा रोग है. दैट्स व्हाई डॉक्टर हैव टू यूज सो मेनी टेस्ट ऑफ द इनर बॉडी before they can be sure of the disease. అందుబాటే డాక్టర్లు కూడా రోగం ఏమిటా అని సరిగా తెలుసుకోవడానికి లోపల అవయవములను ఎంతో బాగా పరీక్ష చేయవలసి ఉన్నది. ఆ ఇసి కారణం సే బయట జో డాక్టర్ హై ఉన్కో ఆంతరిక బీమారియో కో దేఖనే కే లియే భిన్న భిన్న సాధనో కా ఉపయోగ కర్నా పడతా హై. అండ్ దెన్ యు నో దట్ హౌ హారిబుల్ దట్ డిజీజ్ హస్ బీన్ ఇన్ ద పర్సన్. అప్పుడు ఆ రోగము ఆ వ్యక్తిలో ఎంత భయంకరమైనదో అనేది తెలుస్తుంది. అవో జాన్ సక్తే హై కి రోగ్ జో హై కితనే భయంకర పరిస్థితి కే అందర్ మనుష్య కే అందర్ ఆ చుకా హై. సేమ్ యా ఆల్సో బాలి సిల్ఫ్ డిజీజ్. అదే విధముగా పాపము యొక్క రోగము కూడా ఉంటుంది. ఆ ఇసి తరహ సే పాప్ కా రోగ్ భీ హై. బై నో హ్యూమన్ మీన్స్ వి కెన్ ఎవర్ ఫైండ్ అవుట్ ఇట్స్ ఎ రియల్ నేచర్. ఏ మనుష్య ప్రయత్నం వల్లైనా దాని యొక్క నిజమైన స్వభావం కనుగొనలేము. ఇసి భీ మాన్య మానవీయ
और साधनों के द्वारा से जो स्वभाव कितना बिगड़ा हुआ है जान नहीं सकते हैं। And when you take part in the last table rightly and properly, सरियने विधमगा प्रभु यक्क भोजन बरलो मेरे पैते पाल पुंदरो। जब आप प्रभु के मेज में भाग लेते हैं यथार्थ रीति से खरे और सच्चे मन से, then these two things will be brought to you. అప్పుడు ఈ రెండు సంగతులు మీకు కనబడను. ఏ దో బాతే ఆప్కే సామ్నే లా జాయేంగి. హౌ కరప్ట్ యు హావ్ బికమ్ నౌ హౌ ప్రెషియస్ యు హావ్ బికమ్ లార్డ్ యువర్ సైట్. ఎంత చెడిపోయిన వాడుగా నీవు చేయబడి ఉన్నావు. ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తున ఎంత ప్రశస్తంగా ఆయనకు చేయబడి ఉన్నావు. ఆ కృష్ణ ఆ దుష్ట ఆర్ భ్రష్ట్ హో చుకే థే ఆర్ ప్రభు యేసు మసీహ్ మే కిత్నే ఆప్ హమోన్ అబ్ హో చుకే హై. అండ్ వాట్ ఏ హై ప్రైస్ హి హాడ్ టు పే టు రిడీమ్ us. మనల్ని విమోచించి మనల్ని క్షమించి మనల్ని మార్చడకై ఆయన ఎంత గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చింది. ఆర్ హమే బదల్ డాల్నే కే లియే క్షమా కర్నే కే లియే ఉస్కో కిత్నా జ్యాదా కీమత్ అదా కర్నా పడా హై. అండ్ దట్ విల్ మేక్ యు సే దిస్ వర్డ్. మరి అట్లు జరిగేటప్పుడు ఈ మాటలు నువ్వు పలకగలుగుతావు. ఆప్ ఏ శబ్ద ఆప్కే అందర్ సే కహనే కే ఆప్ యోగ్య హో సకేంగే. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్. నేను మొదటి వచనము నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. భజన 34 ఆర్ పహలా పాక్ మై హర్ సమయ యెహోవా కో ధన్య కహా కరుంగా. ఇస్ ప్రేయర్ షల్ కంటిన్యూలీ బి ఇన్ మై మౌత్. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఉస్కి స్తుతి నిరంతర మేరే ముఖ్తే హోతి రహేగి. ఇస్ వన్ ఆఫ్ ది షోర్ సైన్ ఆఫ్ దోస్ హూ ఆర్ ట్రూలీ బార్న్ అగైన్. ఎవరైతే నిజముగా జన్మించి ఉన్నారో వారిలో కనబడేటువంటి నిజమైన సూచనలు ఇవి. సచ్ముచ్ మే నయా జనం కా ఉద్ధార్ పాయ్ హువే హై ఉద్ధార్ కా అనుభవ ప్రాప్త్ కియే హువే హై ఉన్కే అందర్ వాస్తవ మే ఖరా యహీ వో జాంచ్ హై. ద వర్స్ట్ ఆఫ్ స్టేట్స్ లార్డ్ మే కీప్ దెం దే హావ్ స్టిల్ ఏ సాంగ్ ఆఫ్ ప్రేజ్ సాంగ్ ఆఫ్ థాంక్స్ గివింగ్ అండ్ విక్టరీ. ప్రభు ఏ స్థితిలో వారిని ఉంచినప్పటికీ అక్కడ ఇంకా ప్రభును స్తుతించేటువంటి ఆ స్థుతులు ఆ విజయం యొక్క స్థుతి బయలుపడును. ఎస్పీ ప్రభువునే కేసరి పరిస్థితికి అందర్ రఖే ఫిర్ భీ ఉన్కే హృదయమే ఉన్కే అందర్ స్తుతి ఔర్ గాన్ ప్రశంసా బడాయి రహతీ హై. వర్సీ మూడో వచనం తీసరా పాట ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ లెట్ us ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. మేరే సాత్ యెహోవాకి బడాయి కరో ఆర్ ఆవో హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కి స్తుతి కరే. యు నాట్ సాటిస్ఫై ఓన్లీ బై థాంకింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ అదర్ ఆల్సో టు జాయిన్ విత్ యు. నీవు అక్కడే నీవు స్తుతించడంతో తృప్తి చెందగా ఇతడు కూడా నీతో చేరి స్తుతించాలని కోరుతావు. ఆ వ్యక్తిగత రీతిస్తే సరే ఆరాధన కన్నా మేము సంతోష్ నీ హై చాతే హై ఆప్కే సాత్ ఔర్ భీ మిల్కర్ స్తుతి కరే. ఇన్ ది పాస్ట్ డేస్ పాస్ట్ వీక్స్ దేర్ వాస్ సమ్ పర్సన్ వే డేంజర్ బికాజ్ ఆఫ్ ద వార్ అండ్ ద వార్ ఏరియా. గత దినములలో మరి గత వారంలో ఎందు యుద్ధ భూమిలో స్థలంలో ఒక మనుషులు చాలా అపాయంలో ఉన్నారు. ఓ సమయ పహలే గత సమయమే జబ్ లడాయికి భూమి పార్ వ్యక్తి బహుత్ ఖత్రే మే థే. నౌ దో యు హావ్ ఎస్కేప్ దట్ డేంజర్ యు నౌ సాటిస్ఫై ఓన్లీ బై థాంకింగ్ గాడ్ దెంసెల్వ్స్. మరి వాళ్ళు రాసుకుంటూ జాగ్రత్త. మరి వారు ఎవరెవరైతే అపాయంలో నుండి తప్పించుకున్నారో వెలపలికొచ్చి మరి తప్పించబడినారో వారే ప్రభు స్థితి కాకుండా ఇతడు కూడా వారితో చేరి స్థితించాలని కోరుతున్నారు. అదో ఖత్రే బచ్ చుకే హై నేను ఈ కాస్తే సరే వే కేవల్ అప్నే మే హోకర్ కే ధన్యవాద్ స్తుతి కరే పరమేశ్వర్ కి ఔర్ వే చాహతే కి ఔర్ భీ లోగ్ మిల్ కర్కే పరమేశ్వర్ కి స్తుతి కరే. ఆర్ దేర్ ఫ్రెండ్స్ దేర్ రిలేషన్స్ దేర్ నేబర్స్ ఆర్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హౌ ది లార్డ్ వన్ హ్యాస్ కమ్ బ్యాక్ సేఫ్లీ. వారి యొక్క స్నేహితులు వారి యొక్క బంధువులు వారి యొక్క మిత్రులు ఆ అపాయంలో తప్పించుకునేట్లు వెలపలికి వచ్చినారని ఎంతో కృతజ్ఞతతో ఉంటున్నారు. కాసే మాస్కే మూసే ఖతరే బస్కర్ నికల్ ఆయే ఉస్కే మిత్ర హై ఆర్ రిస్తేదార్ హై ఆర్ పడోసీ సబ్ బడా ధన్యవాద్ స్తుతి కర్తే. బట్ వీ హ్యావ్ బీన్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఎ ఫార్ గ్రేటర్ డేంజర్ దాన్ ది డేంజర్ ఆఫ్ ద వార్. అయితే మనము ఆ యుద్ధం యొక్క అపాయము కీడు కంటే ఎంతో గొప్ప ఉపద్రవ అపాయం నుండి మనం తప్పించబడినాం. పరమ యుద్ధకే
خطرے سے بڑھ کر کتنے بڑے خطرے سے بچ کر نکل آئے ہیں. And our Lord wants us to be thankful to him together. మన ప్రభు మనమందరము చేరి ఆయనకు కృతజ్ఞులమైన కోరుతున్నారు. హమారే ప్రభు మాంగతే హే కి హమ్ మిల్ కర్కే ఉస్కి బడాయి ప్రశంసా కరే. Without at home we thank him every day. సందేహం లేదు, ఇంటి వద్ద దినదినమున కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇస్మే కోయి శక్ నహి హమ్ ప్రతిదిన అప్నే ఘరో మే ప్రభు కా ధన్యవాద్ కర్తే హే. But now on Sunday, Lord's Day, we want others to join with us and thank our Lord for what he has done for us. అయితే ఇప్పుడు ఆదివారము ప్రభు దినమున మన ప్రభు మనకేమైతే చేసినారో అని దాని కొరకు మనం అందరం ఆయన స్తుతి చెల్లించబోతున్నాం. మార్క దిన్ ప్రభు కా దిన్ హై హమ్ మాంగతే హే కి హమ్ సబ్ మిల్ కర్కే ప్రభు కి బడాయి మై వా ప్రశంసా కరే. దే నాట్ ఓన్లీ హ్యావ్ లివ్డ్ అస్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ డెత్ అండ్ సేటన్. ఆయన మనల్ని మరణము సాతాన్ యొక్క శక్తి నుండి విడిపించడం మాత్రమే కాక నా కేవలం ఉస్నే మృత్యు కే శక్తి సే ఆ శతాన్ సే బచాయా. బట్ హీ హస్ సేవ్డ్ అస్ ఫర్ ఎ వెరీ హై పర్పస్ to be with him forever as a king of priests. Aithe ayana malanu rakshinchi ayana tho kuda unnatamaina uddesham gaanu ella punnalani korutunnadu. Aanusna hame bade uddesh ko rakhte hue bachaya hum uske sath yajak aur raj rajkumar ho. Verse 5 aithe avachana paswa pa dirukant him and our lighted Iranian 34 kitna aithe avachanam varayana tatu chudaga variki velugu kaliginu వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవు. భజన సేత చోతిస్మాన్ జనోన ఉత్తి ఓర్ దృష్టికి ఉన్నోన జ్యోతి పాయి. ఈ దే ఫేస్ ఇస్ ఆల్సో బిగన్ టు షైన్ విత్ గాడ్ ది గ్లోరీ అండ్ గాడ్ విల్ బి. చూడండి, దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సౌందర్యముతో వారి ముఖములు కూడా ప్రకాశిస్తున్నవి. అంబేద్కర్ హే ఉన్కే చెహరే పరమేశ్వర్ కి మహిమ ప్రసాద్ సే చమక్నే లగే. వి హావ్ బీన్ సేవ్డ్ బై గాడ్ గ్రేస్. The light of God may come into us and upon us. దేవుని యొక్క కృప చేత మనం ఎప్పుడైతే రక్షించబడుతున్నామో ఆయన యొక్క వెలుగు మన లోపలికి మన ముఖముల పైకి వస్తున్నది. పరమేశ్వర్ కి అనుగ్రహసే హమ్ బచే హువే హై ఆర్ పరమేశ్వర్ కి జ్యోతి హమారే అందర్ ఆర్ హమారే పర్ ఆతీ హై. లార్డ్ వాంట్స్ అస్ టు బి ఫిల్డ్ విత్ లైట్. ప్రభు అటువంటి జీవంతో మనం నిండి ఉండాలని కోరుతాడు. ఆర్ ప్రభు మాంగతే హై ఆస్ జీవన్ సే హమ్ బచే జాయ్. వన్ డే వి షల్ బి విత్ హిమ్ and be like him. ఒక దినమున మనం ఆయనతో కూడా ఉండి ఆయనను కోరిన వారముగా ఉండు. ఏక్ దిన్ ఆనే వాలా హై హమ్ ఉన్కే సాథ్ హోంగే ఔర్ ఉన్కే సమాన్ హో జాయేంగే. అండ్ వి ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. మన తమ పూర్ణముగా మార్చివేయబడు ఔర్ పూరి రీతి సే బదల్ దే జాయేంగే. యు మైట్ హావ్ సీన్ దీస్ మెలన్స్ దే ఓన్లీ హావ్ ఇన్ ది సమ్మర్ టైమ్ ఇన్ దిస్ కంట్రీ. చూడండి, ఈ దేశంలో వేసవి కాలమందు ఈ తర్బూజ పండు దొరుకుతుంది. కర్బూజ్ తర్బూజ్ గర్మీ దినో మే ఫల ఖానే కా ఏ ఖర్బూజా హోతా ఏ తర్బూజా హోతా. తర్బూజ్ వాటర్ ఖర్బూజా నీళ్ళు నిండి ఉంది. ఖర్బూజా మరి పండు ఎర్రగా ఉండేది. అది అదర్ మెలన్స్ వెన్ దే ఆర్ ప్లక్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్. ఇవి మరి పొలము నుంచి తీసుకుని వచ్చినప్పుడు అజో కేసే దోసా జో ఫల్ హౌస్కు నికాల్తే హే దే ఆర్ గ్యాదరింగ్ హర్ బిగ్ హీప్. అది ఒక పెద్ద కుప్పగా వేస్తున్నారు. ఇప్పుడే ఝుండ్ మే ఢేర్ మే ఉన్ ఫలం కు రఖ్ దేతే హే. సెలెక్ట్ వన్ అవుట్ ఆఫ్ సో మెనీ ఇట్ ఇస్ వెరీ నైస్ కలర్. మరి దాంట్లో ఒక చాలా మంచి రంగు కలిగిన ఒక పండును వారు ప్రత్యేకిస్తున్నారు. అరుణ్ ఫలం యొక్క బహుత్ సుందర్ దిక్తా హై ఓస్కో ఏక్ నికాల్ లేతే హే. పుట్ దట్ ఇన్ ద సెంటర్ అది మధ్యలో పెడుతున్నారు. ఆ ఉస్ ఫల్ కో బీచ్ మే రఖ్ దేతే అండ్ దెన్ ఆఫ్టర్ డే ఆర్ టూ యు ఫైండ్ ది హోల్ హీప్ ఇన్ ద సేమ్ కలర్. అప్పుడు కొన్ని దినములు ఒక దినములు నిలవైన తర్వాత ఆ కుప్ప వేసిందంతా అదే రంగులోకి వస్తుంది. అరే గోదిన్ కందర్ పాంగే కి తారా ఢేర్ కా ఢేర్ కా వహీ రంగ్ హో గయా జో బీచ్ మే తా సీ దే లెఫ్ట్ దెం దెంసెల్వ్స్ యాజ్ దే ఆర్ దే వోంట్ హావ్ ద సేమ్ కలర్. కనుక అది అట్లనే ఉన్న స్థలంలోనే వేస్తుంటే అదే రంగు కలగదు. అగర్ ఢేర్ కా ఢేర్ వైసీ రాతా బీచ్ మే దూసరా నహీ రఖా జాతా తో వైసీ కి వైసీ రహతే హో. బట్ వెన్ దే ఆర్ పుట్ టుగెదర్ అయితే అవన్నీ చేసి పరంపర వేసినప్పుడు జబ్కి ఉన్కో ఇకట్టా కర్ దియా బీచ్ మే దే దియా ఇప్పుడు మాన్స్ మెలరీన్ సైడ్ మరి వెరీ నైస్ కలర్. ఆ ఒక్క పండు మంచి రంగు కలిగింది ఒకటి వాటి మధ్యలో ఉంచితే అరే తర్బూజ్ కోజ్ బహుత్ సుందర్ హై ఉస్కు రఖ్ దియా అచ్చా రంగ్ కా ఖర్బూజ్ ఖర్బూజ్ కో రఖ్ దియా దెన్ యు ఫైండ్ ద హోల్ హీప్ ఆఫ్ ద మెలన్స్ హ్యాస్ ద సేమ్ ఫ్లేవర్ సేమ్ అండ్ సేమ్ కలర్. అప్పుడు అక్కడ చేతమైనటువంటి ఆ పండ్లన్నీ కూడా అదే రంగు అదే వాసన అదే రుచిలోకి వస్తాయి. ఉసీ ప్రకార్ కా ఉస్ ఖర్బూజ్ కా రంగ్ హోగా స్వాద్ హోగా. దెన్ యు ఫైండ్ ద హోల్ హీప్ of those melons have the same flavor, same
అప్పుడు అక్కడ చేతమైనటువంటి ఆ పండ్లన్నీ కూడా అదే రంగు అదే వాసన అదే రుచిలోకి వస్తాయి. ఉసీ ప్రకార ఖర్బూజ రంగ్ హోగా స్వాద్ హోగా. నా యూ ఫైండ్ దట్ అప్పుడు లాజిక్ అగైన్. చూడండి మళ్ళీ అట్లనే మన మధ్యలో కూడా జరిగేది కనబడుతుంది. మనం దేక్తే హే హమార ప్రమతి ద్వితీయ సమయ ఆయేగా దూసరే బార్ కిసీ తరహ సే కమ్ హో జాయే. కబీ లైక్ హిమ్. మనము ఆయనను కోరిన వారం కావు. హమ్ ఉస్కే సమాన్ హో జాయేంగే. ఈవెన్ దో వి ఆర్ అపాన్ ది ఆఫ్ సో మెనీ మాస్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ లైఫ్. మన మనము భూమిపై ఉండేటప్పుడు గత దినముల యొక్క మన జీవితం బట్టి అనేక మరకలములో ఉన్నప్పటికీ హమారే సంసార్ మే రహతే పిచ్చే జీవన్ మే కిత్నా దాగ్ ఔర్ ధబ్బా హమారే జీవన్ మే థా. భవ్యత ఉడి బి చాస్ ఫ్రమ్ కంప్లీట్లీ. అయితే ఇప్పుడు మనం సంపూర్ణంగా మార్చబడుతున్నాం. ఔర్ హమ్ సబ్ కే సాథ్ పూరీ రీతి సే బదల్ దియే జాయేంగే. ఐ షుడ్ బి లైక్ హిమ్. ఆయన పోయి ఉందరు. ఔర్ ఉస్కే స్వరూప్ మే హో జాయేంగే. అండ్ ఫర్ దట్ అగైన్ వి హావ్ టు బిల్డ్ హిమ్. మళ్ళీ దాని కొరకు ఆయన మనం స్థుతించాలి. ఔర్ ఉస్కే లిఏ వి ఫర్ సే హమ్ ధన్యవాద్ కర్నా చాహతే. వి హావ్ టు అగైన్ బి కెప్ట్ ఇన్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం క్రింద ఉంటున్నాం. హమ్ చాహతే ప్రభు యేసు కే సుస్వా కే నీచే ప్రభుత్వా కే నీచే హమ్ పా జాయే. దెన్ సామ్ 34 వర్స్ 34 కీర్తన 8 వచనం. భయం సహిత 34:8 ఓర్ టేస్ట్ అండ్ సీ not good this is the man that is in him yehova uttamani ruchi tuchi telusukondi aana aashrayinchu narudu dhanyudu parakar dekho ki hawa kaisa bhala hai kya hai dhanyavaad karo jo us par bharosa rakhta hai for taste and see ruchi tuchi telusukondi parakar dekho now we want also to have the same experience ganaka itrulu kuda ade anubhavam pondalani manam kortunam chaate hain mangte hain ki aurun kabhi asambhav ho jaye we are satisfied by having ourselves the same experience manave anubhavam kaligi undavalla maatrame sukti padi undamu hamare paas isri wo anubhav hai isliye hum santusht nahi hain we want our neighbors our friends our enemies as all like మన పొరుగు వారు మన చుట్టుండే వారు మన శత్రువులు కూడా వారి అదే అనుభవం కావాలా వారు రుచి చూసి తెలుసుకోవాలని కోరుతున్నాం. హమ్ చాహతే హమారే పడోసీ హమారే మిత్ర శత్రు సబ్కే సాథ్ ఇసీ ప్రకార్ కే అనుభవ కు పా జాయే. అండ్ దట్స్ వై వి టేక్ పార్ట్ టుగెదర్ ఇన్ లాస్ట్ టేబుల్. అందు బట్టే మనం అందరం ఇంట్లో కలిసి ప్రభు యొక్క భోజన బలలో పాల్గొంటున్నాం. ఆర్ ఇసీ కారణం సే ప్రభు కి మేజ్ మే హమ్ ఇకట్టే మిల్ కర్కే భాగ్ లేతే హైన్ ఇస్ తరహ్ సే. మెనీ మోర్ మే ఫైండ్ సేమ్ జాయ్ టు అవర్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్. ఇంకా అనేకులైన వారు మన యొక్క మాత్రమైన జీవితం ద్వారా అదే అనుభవంలోనికి రావాలి. ఈ హమారే బదలే హే పరివర్తి జీవన్ కే ద్వారా సే ఔరం కే ఉపర్ మే అసర్ హో వే భీ ఇస్ అనుభవ మే లా జాయే. నౌ వి గో టు వర్షిప్ కొంతసేపు మనము ఆరాధిస్తూ గడుపుతూ ఉంటాం. ఉస్ సమయ అబ్ హమ్ ఆరాధనా మే జాయేంగే. కానీ అనేసి వర్షిప్ లౌడ్లీ యు వోంట్ బి హర్డ్. నేను ఆరాధించేటప్పుడు గట్టిగా పలికితేనే కానీ అందరికి వినబడదు. అగర్ ఆ పూజే సంస్థే ఆరాధన నహీ కరెంగే ఆకి ఆవాజ్ ఔర్ దూసరే లోగ్ నహీ సమజ్ సకెంగే. అది కానీ బస్ట్ బ్రీఫ్లీ దయచేసి అదే సమయంలో క్లుప్తంగా మీరు ముగించండి. ఆర్ కృపా కర్ థోడే శబ్దో మహి ఆప్ అప్నే ఆరాధన లాయ్ మెయిన్ వర్కర్ టేక్ పార్ట్. అప్పుడు చాలా మంది ఇంకా పాలు పొందవలసిన జిస్ కి బహుతుకు ఆ మొక్క లేనికి లేస్తున్నాను మిల్ జాయ్.